హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఒకల గారి వంటిల్లు. ఈరోజు పాల తాలికలు మన వినాయక చవితి స్పెషల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అలాగే ఇంతకుముందు నేను కొబ్బరి కుడుములు, అటుకుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో నేను వీడియో పెట్టాను. చాలా టేస్టీగా వచ్చాయి. ఒకసారి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ పాల తాలికలు చూద్దాము. చూడండి, ఇది పాలు బియ్య పిండితో చేస్తారండి. ఇది చాలా బాగా వచ్చింది టేస్ట్. అయితే నేను ఊహించిన దానికన్నా ఇంకా బాగా వచ్చింది డెఫినెట్. ఈరోజు నేను ఈ స్వీట్ బెల్లంతో చేస్తున్నానండి. చక్కెరతో కూడా చేస్తారు కానీ బెల్లంతోనే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా మంచిది కదా. ఈ వీడియో చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా చేయించండి. ఇలాగే మంచి మంచి వీడియోలు చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనము పాల తాలికల ప్రిపరేషన్ చూద్దాము. దానికోసం మనం పాలు స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకుని అందులో కొంచెం వాటర్, ఒక 2 స్పూన్ల బెల్లం వేసి దీనిని కరిగించుకుందాం. ఇది తాలికల కోసం అండి. ఇది తాలికలు మరీ చప్పగా ఉండకుండా కాస్త బెల్లం వేస్తే అవి కూడా బాగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఆ వాటర్ మరిగిన తర్వాత మనం ఇందులో బియ్య పిండి వేద్దాం. 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్య పిండి చొప్పున తీసుకున్నానండి నేను. ఇలా వేసిన తర్వాత ఒకసారి స్పూన్ పెట్టి తిప్పేసి కాస్త చల్లారిన తర్వాత దీనిని చేతితోని బాగా మెత్తగా కలుపుకుందాం. తర్వాత ఇలా రెడీ అయిన పిండి ఉంది కదా, దీనిని కాస్త పొడి పిండి సహాయంతో ఇలా తాలికల్లాగా వీడియోలో చూపించిన విధంగా మనం అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఇంత పిండికి నాకు ఇన్ని తాలికలు వచ్చాయి. వీటిని మనం పాలల్లో వేసేద్దాం. ముందుగానే నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలల్లో మనం చేసి పెట్టుకున్న తాలికలు కంప్లీట్గా వేసేస్తున్నాను. ఇవి పాలల్లో ఉడకాలండి. ఇవి వేసిన తర్వాత వెంటనే కలపకూడదు, ఉడికిన తర్వాతనే మనం కలుపుదాము. దీంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, చక్కెరతో చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు. అయితే బెల్లంతో చేస్తే పాలు స్టవ్ ఆపేసిన తర్వాత బెల్లం వేయవలసి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను తాలికలు ఇందులో వేసేసి ఒకసారి జస్ట్ అడుగు పట్టకుండా కలిపాను. తర్వాత తాలికలు ఉడికిపోయాయండి. చూడండి, ఇలా ఉడికిపోయినాయి. 10 మినిట్స్ పడుతుందండి. తర్వాత కొంచెం పిండి ఆపాను నేను. అందులో కొంచెం వాటర్ వేసి కలిపేసి ఆ పిండిని పాయసంలో వేస్తున్నాను. ఎందుకంటే పాలు పల్చగా ఉండకుండా థిక్గా అవుతాయి, ప్లస్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పాయసం ఇంత పలచగా ఉండకుండా ఉడికిన తర్వాత థిక్నెస్ వస్తుంది. ఇది కాసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు మనం యాలకుల పొడి దంచుకుందాము. 4 యాలకులు తీసుకొని ఇట్లా రోట్లో వేసుకొని కొంచెం మెత్తగా దంచుకొని పాయసంలో వేసి కలిపిద్దాం. ఇది ఎక్కువగా కలపకూడదండి, అలా సిమ్లో పెట్టేసి ఉంచాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసుకుందాం. దీనికోసం మనం చిన్న గిన్నె స్టవ్ పైన పెట్టుకొని 1-2 స్పూన్ల నెయ్యి వేసేసి దీనికి పచ్చి కొబ్బరి ముక్కలు బాగుంటాయండి. డ్రై ఫ్రూట్స్ కాకుండా పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఈరోజు నేనైతే బాదం, కిస్మిస్, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు అన్నీ వేస్తున్నాను. ఇలా ఫ్రై అయినానే నెయ్యితో సహా మనం పాయసంలో వేసేసి కలుపుకుందాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేస్తున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే బెల్లం వేయాలండి, లేదంటే పాలు విరిగిపోతాయి. తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. ముందే పాలు మరుగుతున్నప్పుడే బెల్లం కనుక వేస్తే తప్పకుండా పాలు విరుగుతాయండి. ఇది గుర్తుంచుకోవాలి, పాలు ఎప్పుడైనా మరుగుతున్నప్పుడు బెల్లం వేయకూడదు. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం బెల్లం వేసి కలిపేసుకొని బెల్లం మొత్తం కలిసిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, పాల తాలికలు, బెల్లం తాలికలు రెడీ అయిపోయాయి. ఇది వినాయకునికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి. చాలా చాలా బాగుంటుంది, టేస్టీ కూడా బాగుంటుంది. ఇది మిగతా టైంలో మనం ప్రసాదం అని కాకుండా పిల్లలకి ఎప్పుడైనా చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.